श्री दुर्गा देवी नमो नमः। ओम श्री गुरुभ्यो नमः। श्री मात्रे नमः। श्री शुभकृत नाम संवत्सरमु मे मासम యొక్క द्वादशी రాశులలో राशि ఫలాల గురించి తెలుసుకుందాము। మొదటిగా మేష రాశి గురించి వారి యొక్క राशि ఫలాలు మే మాసములో ఎలా ఉండబోతున్నాయో స్త్రీ పురుషులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు గృహిణులకు నిరుద్యోగులకు యొక్క మే మాసము కొంత టర్నింగ్ తిరిగే అవకాశము ఎక్కువగా కనిపిస్తుంది। అది ఎలా అంటే ఈ రాశి వారికి ఆదాయము ఈ నెలలో ఖర్చు ఆదాయము సమానముగా ఉన్నవి। ఎంతటి ఆదాయము సంపాదిస్తే అంతటి సమఫాల్లో ఖర్చులుగా ఉండటం ద్వారా ఆదాయానికి మించిన ఖర్చు అనేది అంత తక్కువగా చేసుకుంటే చాలా మంచి ఉపయోగకరమైన పనులకు లక్ష్మి మీకు అభివృద్ధి అవుతుంది। వ్యాపారస్తులకు వ్యాపార విషయాలలో కొన్ని ఆటంకాలు కొన్ని ఆర్థికంగా నష్టపోయే రీతులు కూడా కొన్ని అవకాశాలను బట్టి ముందుకు ఈ నెలలో తగలబోతున్నాయి నష్ట రీతులు। దాని నుండి మనం బయటపడటానికి నిశ్చలమైన మనస్తత్వంతో వ్యాపార ప్రతి రోజు మన వ్యాపార వ్యక్తులు ప్రతి వ్యాపార సంస్థపైన నిమగ్నమై వ్యాపారము చేస్తే మనకు ఆదాయము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది। అలాగే ఉద్యోగము చేసే వ్యక్తులలో ఈ రాశి వారికి స్థిరత్వం పడుతుంది। ఈ నెల నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాల్లో విజయము గత గడిచిన మాసాల కంటే ఈ మాసము అభివృద్ధికరమైన ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతుంది। అలాగే నిరుద్యోగులకు ఇన్ని నాళ్ళు ఇన్ని సంవత్సరాలు వేచి చూసినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు మీ చేతికి అందే అవకాశము ఒక బాట అనేది మీకు సన్మార్గము వెళ్ళి ఆ నిరుద్యోగ ప్రయత్నము నుంచి మీరు బయటపడి ఉద్యోగస్తులుగా స్థిరపడే అవకాశము ఎక్కువగా మేషరాశి వారికి కనిపిస్తుంది। అలాగే ఏ ప్రయత్నము చేసినా ఒక సంకల్ప సిద్ధితో ముందుకు వెళ్తే ప్రతి ఒక్క పనిలో విజయం అనేది మీరు సాధిస్తారు। ముఖ్యంగా ఈ మాసములో స్త్రీలకు కలిసి వచ్చే యోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। చిన్నపాటి వ్యాపారం చేసే స్త్రీలలో బ్యూటీషియన్ గాని బ్యాంగిల్స్ స్టోర్స్ నడిపించే వ్యక్తులు గాని ఇంకా కుట్టు మిషన్ కి సంబంధించిన టైలర్స్ కి సంబంధించిన గాని సారీస్ బిజినెస్ చేసే స్త్రీలకు గాని తెలివి తీటలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఈ మాసములో స్త్రీలు అధికంగా లాభం పొందుతారు, అధికంగా వ్యాపారం చేయగలుగుతారు, సంతృప్తిగా జీవించగలుగుతారు। అలాగే విద్యార్థులకు రాత పరీక్షల్లో రాసిన యోగాలు అంటే ఎగ్జామ్స్ లో నడిపించే విధానములో ఖచ్చితమైన మార్కులు మంచి ఫలితాలు సాధిస్తారు। తద్వారా వారి ముందటి భవిష్యత్తు ఎడ్యుకేషన్ భవిష్యత్తులో మంచి అభివృద్ధితో పాటు స్థిరపడే అవకాశం ఎడ్యుకేషన్ ద్వారా మంచిగా సంకల్పంగా ఉంది। అలాగే రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కలిసి వస్తుంది। వ్యాపార అభివృద్ధిని పార్ట్నర్ సంబంధించిన వారు గాని దృఢత్వం చేసుకునే విధానములో గాని మంచి అవగాహన పెరిగి వారి యొక్క వ్యాపార స్థిరపరచడానికి పార్ట్నర్ రూపాలలో గాని కొందరు స్నేహ రూపములో కలిసి వ్యాపార సంస్థలు నిర్మించుకుంటే వారికి అధిక లాభాలు పొందుతారు। రాజకీయ వ్యక్తులు కూడా కొందరు అవమానపడే అవకాశం ఈ నెలలో అనేది వారికి ఎక్కువగా కనిపిస్తుంది। ముఖ్యంగా పిల్లలు లేని సంతానం లేని వారికి ఈ నెలలో దైవ ఆరాధన చేసి ఆ శివ పార్వతులను పూజిస్తే సంతాన యోగము కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది। అలాగే వివాహము కాని స్త్రీ పురుషులు రాముల వారి యొక్క నవమి జరగడం జరిగింది। ఆ నవమి పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నెల నుండి శుభకార్యముల యొక్క శుభదినములు మనకి మొదలయ్యి వివాహం చూస్తూ ఎదురు చూస్తున్న స్త్రీ పురుషులకు
వారి యొక్క బంధువుల ద్వారా కానీ ప్రేమించిన వ్యక్తుల ద్వారా కానీ లేదంటే వారికి సంబంధించిన వ్యక్తుల ద్వారా కానీ వివాహ సన్మార్గానికి వెళ్ళి వివాహంలో స్థిరపడి కుటుంబముతో అభివృద్ధితో పాటు మనశ్శాంతిగా జీవించి సకలము వైకుడే అవకాశం అనేది వీరికి ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే వీరు చేయవలసిన ప్రత్యేకమైన నియమాలు, ప్రత్యేకమైన దినచర్యలు, వారపులో దైవ పూజల స్థానాల్లో కొన్ని కార్యక్రమాలు చేయవలసిన కార్యక్రమాలు మీకు తెలియపరుస్తాను. వీరు దినచర్య ప్రతిరోజు దినచర్యలో సూర్య నమస్కారం చేస్తే ఈ రాశి వారికి అమోఘమైన ఫలితాలు వ్యాపారంలో కానీ విద్యలో కానీ సంసార బంధములో కానీ సంతాన యోగములో కానీ స్త్రీ పురుషుల యొక్క అన్యోన్యత కోల్పోయిన అటువంటి కలహాలతో భార్య భర్తలు ఇబ్బంది పడుతున్న సూర్య నమస్కారం ద్వారా సకల గ్రహాలు విముక్తి అయ్యి మీకు ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యములు భోగభాగ్యాలు ప్రసాదించే ఆ సూర్యుడు వెళ్ళవేళ మీకు ఆశీర్వాదముగా మీ వెంటో ఉండి ముందుకు నడిపిస్తాడు. అలాగే సోమవారం రోజు పంచామృతాలతో ఆ శివయ్యను ఆరాధించటం ద్వారా సకల ఐశ్వర్యములు మీకు వైకూడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మేషరాశి వారికి. ఈ రకంగా మీరు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రతి మాసము మీకు దినాదిన అభివృద్ధిగా చెంది కష్టములు కానీ నష్టములు కానీ ఇటువంటి గ్రహానుసారముగా రాశి ఫలాల ద్వారా మీకు అందుతున్నటువంటి చెడు ప్రభావాలు కానీ నీచస్థితుల నుంచి ఉచ్చస్థితిలోకి మనకి వెలుతురు అనేది మన యొక్క జీవితంలో మార్గముగా ముందుండి మీరు చేసే పూజ ఫలాలు మీరు చేసే దైవాన్ని ఆరాధించడం ద్వారా గ్రహానుసారము అన్నిటి నెగిటివ్ ఎనర్జీ అనేది వైతొలగించి అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఈ నెలలో సంతృప్తికరంగాను ప్రయాణ విషయంలో కానీ బంధువు విషయంలో కానీ గృహాల విషయంలో కానీ స్నేహ రూపంలో కానీ అన్నీ మంచి ఫలాలు అందుతాయి. దాంతోపాటు ముఖ్యమైన ఒక చిన్న రెమెడీ మీకు తెలియపరుస్తాను. ఈ రాశి వారు ఈ రకంగా ఫాలో అవుతే కష్టములో కానీ సుఖములో కానీ ఆ దైవ సంకల్పన మీ వెంటుండి మీలో ఉన్న నష్టాలను వైదొలిగించి ప్రశాంతంగా జీవించటానికి ఇదొక సన్మార్గము నా ద్వారా మీకు తెలియపరుస్తాను. మేషరాశి వారు తమలపాకు పైన బెల్లపు ముక్క పెట్టి మీ ఇష్ట దైవానికి మీ గృహంలో కానీ దైవ మందిరములో కానీ తమలపాకుని అరేంజ్ చేసుకొని దానిపైన బెల్లపు ముద్దను పెట్టి ఇష్ట దైవానికి ఆరాధన చేస్తే ఈ నెలలో మీకు కార్యసిద్ధి జరుగుతుంది. అనుకున్న విషయాల్లో ముందుకు వెళ్తారు, ప్రతి ఒక్క పనిలో లాభం పొందుతారు. ఇష్ట కార్యసిద్ధి అనేది ఈ నెలలో మీకు సిద్ధిస్తుంది. నేను చెప్పిన విధముగా తమలపాకు పైన బెల్లపు ముద్దను పెట్టి ఇష్ట దైవాన్ని ఆరాధన చేయటం ద్వారా ఈ నెలలో మీకు మంచి విశేష ఆదరణ జరుగుతుంది. అది ఏ రోజు చేయాలి అంటే మనము నెలలో నాలుగు వారములు ఇది సోమవారం రోజు చేస్తే విశిష్టమైన మీకు ఈ సోమవారం పర్వదినము రోజు ప్రతి నాలుగు వారాలు ఇది నాలుగు సోమవారాలు స్త్రీ పురుషులు ఎవరైనా మీరు దీన్ని పాటించగలిగితే విజయం మీ వంటుంటుంది. తమలపాకు పైన బెల్లము పెట్టి ఇష్ట దైవాన్ని ఆరాధన చేయడం ద్వారా ఇష్ట కార్య సిద్ధి ఫలిస్తుంది. కాబట్టి ఇది తప్పక చేసి ఈ యొక్క చేయటం యొక్క పరిహారము మీరు చేయటం వల్ల విశిష్టమైన ఆదరణతో పాటు మంచి లాభం పొందగలుగుతారు అని దైవాన్ని ఆరాధన చేయండి, మంచి పనులు మీ చేతికి తెచ్చుకోండి. అది నేను చెప్పే సంకల్పము. విజయోస్తు, శుభమంగళం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.